నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురువుగారు గురువుగారు తులారాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా తులారాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం అంతా ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం తులారాశి వాళ్లకు బాగుంది కొన్ని వ్యవహారాలలో మీరు చేసేటువంటి పనులలో ముందుకు సాగుతారు తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభిస్తుంది మేము గతంలో చూసినటువంటివన్నీ కూడా మాకు అవన్నీ పోయాయేమో మేము ఎదుగుదలకు కావాల్సినటువంటివి కొన్ని ఏర్పాట్లు చేసుకున్నాము ఆ ఏర్పాట్లన్నీ కూడా మధ్యలోనే అవి అట్లాగే ఆగిపోయినాయి మాకు జరగలేదే అవి కనుక జరిగి ఉంటే చాలా బాగుండేది అనేటువంటి ఆలోచన మీకు ఉంటుంది కానీ అవి ఎక్కడికి పోవుగాకపోవు ఈ మాసంలో అన్నీ మళ్ళీ మీ దగ్గరికి అన్నీ కూడా వస్తాయి గాక వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మీకు పరిష్కారం అవుతాయి వృత్తి ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు గతంలో అధికారులతో కొన్ని సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు ఆ పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు ఉండవు అవన్నీ కూడా మీకు అనుకూలముగా ఈ మాసములో మీ అధికారులతో మీకు అత్యంత అనుకూలత పెరుగుతుంది గాక అంటే సాన్నిహిత్యము పెరుగుతుంది మీ మీద మంచి అభిప్రాయము వాళ్లకు ఏర్పడుతుంది మీ మీద గుడ్విల్ ఎప్పుడైతే ఏర్పడిందో మీకు మేలు జరగడానికి ఎక్కువగా యోగం అనేటువంటిది ఉన్నది కోర్టు సంబంధిత వివాద వివాదాలు ఇలాంటివి ఏమైనా ఉండేటువంటి వాళ్లకు తప్పకుండా పరిష్కారం అవుతాయి ఈ మాసంలో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంటాయి ఈ కోర్టు వ్యవహారాలన్నీ కూడా ఏవో తలకు చాలా శీద్రముగా ఉన్నాయి మన మనస్సుకు చాలా బాధ కలిగిస్తున్నాయి అని మీరు ఆందోళనలో ఉంటారు కోర్టు వాయిదా వచ్చేటప్పటికీ అబ్బా కోర్టు ఎటువంటి తీర్పిస్తుందో ఏమో అనేటువంటి భయోత్పాతము మీకు ఉండవచ్చును గాక కానీ మీకు అనుకూలమైనటువంటి తీర్పులే వస్తాయిగాక ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా మీరు సకాలములో నెరవేర్చుకుంటారు మీరు ఏవేవైతే నాకు ఇది ముఖ్యము ఇది ఇంపార్టెంటు ఇది నాకు అవసరము అని అనుకుంటారో వాటినన్నిటినీ కూడా మీరు సకాలంలో పూర్తి చేసుకుంటారు ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ మీకు కొన్ని ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ఎక్కడి నుంచైనా మీకు చేతికి డబ్బు అందుతుంది స్త్రీల నుండి మీకు ఆకస్మికంగా డబ్బు వచ్చే అవకాశము ఉన్నది భూముల వలన చాలా అంటే చాలా యోగవంతముగా మీకు కలిసి వచ్చే విధముగా ఉన్నది ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే తులారాశికి అధిపతి శుక్రుడు ఆ శుక్రుడు ఈ సంవత్సరము మంత్రి అయినాడు కాబట్టి అంతా మంత్రి యొక్క మంత్రాంగము మీదనే ఉంటుంది కాబట్టి శుక్రుడు మీకు ఇవ్వడానికి చాలా అనుకూలముగా ఉన్నాడు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఒక్కసారి పునఃపరిశీలన చేసుకుంటే మీకే మేలు జరుగుతుంది చాలా కాలముగా బాధిస్తూ ఉండేటువంటి అనారోగ్యమైనటువంటి వాటిని ఈసారి పూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారుగాక ఈ మాసములో ఈ మాసానికంతా పూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు అసలు నేనేనా ఇంతకాలం నుంచి అనారోగ్యముగా బాధపడ్డాను ఉన్నట్టుండి నేను లేచాను అని మీకు ఏదో కొత్త జన్మలాగా అవుతుంది గాక నూతన వస్త్ర ఆభరణాలు నూతన వస్త్రాలు ఆభరణాలు కొనుక్కోవడం అనేటువంటిది జరుగుతుంది ఎంత ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కొన్ని ఉన్నప్పటికీ కొంత కొంత మీకు స్థిర స్థిరాస్తుల విషయంలో కొంత మేలే జరుగుతుంది గాక నూతన గృహము కొనుక్కోవటము కానీ లేదా పొలాలు కొనడము కానీ లేదా స్థలము కొనడము కానీ ఇలాంటివి మీకు జరుగుతాయి గాక మిత్రుల నుండి పెట్టుబడులు అందుతాయి మీ స్నేహితుల నుండి తెలిసిన వాళ్ళ నుండి మీకు పెట్టుబడులు మీరు ఒక్క మాట అలా అనంగానే మీకు ఇస్తారు కాకపోతే మీరు ఏది కావాలి అని నోరుడిచి అడగరు మీరు అడగాలంటేనే కాస్త మీరు మిమ్మల్ని మీరు ఆత్మావలోకనం చేసుకుంటూ ఉంటారు అయినా ఒక్క మాట అని చూడండి మీకు తెలుస్తుంది మిత్రుల యొక్క సహకారము మీకు పరిపూర్ణముగా అందుతుంది గాక కొంత పెట్టుబడులు మీకు బాగా పెట్టగలుగుతారు కొన్ని విషయాలలో కొన్ని చోట్ల మీరు పెట్టుబడులు పెడతారు విద్యార్థులకు పరీక్షా ఫలితాలు చాలా సులభంగా ఉంటాయి చదువుకునేటువంటి విద్యార్థులకు మీ ఫలితాలు చాలా మహాద్భుతముగా ఉండబోతూ ఉన్నాయి ధనపరంగా మధ్యవర్తిత్వము చేయటం అనేటువంటిది అంత మంచిది కాదు యోగదాయకము కాదు మీకు శ్రేయోదాయకమైన విషయము కాదు ఎవరికి మధ్యలో డబ్బు ఇచ్చుకుంటున్నప్పుడు మీరు మధ్యలో హామీలు ఇలాంటివి నేనున్నా నన్ను చూసి ఇవ్వండి అని కానీ నేను సంతకం పెడతానులే అని కానీ ఒకరిని పరిచయం చేసి డబ్బు ఇవ్వండి అని చెప్పటము కానీ ఇలాంటి పనులు చేయకండి ఎందుకంటే దానివలన మీకు కొన్ని ఇబ్బందులు వస్తాయి గాక ఏది ఏమైనా విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది ఆ తర్వాత వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మాత్రము దైవారాధన అనేటువంటిది చాలా అవసరము మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఒక్కసారి చూసుకొని మీరు ముందుకు వెళ్ళండి మీకు జయము కలుగుతుంది ఏది ఏమైనా ఈ రాశి వాళ్ళు రాజరాజేశ్వరీ దేవి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా మీరు పొందటానికి కావాల్సినటువంటిది మీరు చేసుకోండి అమ్మవారిని ఆరాధించడం వలన ఈ సెప్టెంబరు మాసములో అంటే శ్రావణ మాసము ఇంకా మధ్యలో వరకు ఉంటుంది కాబట్టి శ్రావణ మాసానికి అధిపతి అమ్మవారి యొక్క స్వరూపము అమ్మవారే కనుక అమ్మవారిని మీరు ఆరాధన చేయటములో ఏమవుతుందంటే లోకమాత జగజ్జనని కదా సర్వము మనకు ఇవ్వవలసినది అమ్మవారే కనుక ఆ అమ్మవారిని ఎప్పుడైతే మీరు నిరంతరము ఆరాధిస్తారో మీ పనులన్నీ కూడా త్వరితగతిన నెరవేరి రాజకీయ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఇంకేదైనా చిన్నపాటి దీనివలన ఏదైనా సరే అమ్మవారి అనుగ్రహం అయితే మీరు పరిపూర్ణముగా పొందడానికి అవకాశం ఏర్పడి మీ జీవితంలో మీరు ముందుకు వెళ్ళటానికి యోగవంతముగా ఉంటుంది అని తెలియజేస్తూ జయోస్తూ జయోస్థు వారికి ఈ నెలలో ఎలా ఉండబోతుంది అనేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదం